ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం మరియు పట్టణ కమిటీల వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి సంఘం గౌరవ అధ్యక్షులు గోనుగుండ బ్రహ్మానందం శర్మ అధ్యక్షత వహించారు. ప్రకాశం జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షులు పెండ్యాల నారాయణ, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ప్రకాశం జిల్లా కోశాధికారి షేక్ అజీజ్, సర్వేపల్లి రాధాకృష్ణ వేషధారణ చూపరులను ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాలగాని ఆంజనేయులు, ఒంగోలు పట్టణ అధ్యక్షులు పందిటి శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మాచార్యులు, కెవి శేషమ్మ, దేవరంపాటి శ్రీదేవి, బెల్లంకొండ రవణమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. మా మార్గదర్శకులు పెంజాల నారాయణ, వేదిక మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే గారి ఆశయాలకు అనుగుణ విద్యార్థుల రూపంలోనే ప్రగతి కనిపిస్తుంది అని ఏకైక ఆశయంతో పోయిన నెల 27వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మా అధ్యక్షుల వారు నిర్దేశించినటువంటి ఒక ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక ఎస్ఏ రైటింగ్ రంధ్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించాం. దీనికి ఎంతోమంది మాతో సహకరించారు, టీచర్లు మొదలైనటువంటి వారు. అదేవిధంగా హర్షిణి కాలేజీ, చైతన్య కాలేజీ, శ్రీ చైతన్య వారి యొక్క భావనల నుంచి కూడా ఈ యొక్క రచన ద్వారా ముందుకొచ్చి ఆ బాధని కన్నీరు కార్చే విధంగా పిలిచేటువంటి భావన చాలా ఈ సమాజానికి ఉపయోగపడేవి కావున వీటన్నిటి కూడా మా గురువుగారు సద్వినియోగం చేసి పేపర్లకు ఇచ్చి కమిటీ సభ్యురాలనేటువంటి శేషమ్మ గారు, ఇంకా అందరు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అన్నీ మేమే నడిపిస్తున్నాం కానీ మేము దేంట్లో కనపడమన్నట్టు ఉన్నాం. టౌన్ కమిటీ వారు పల్లెటి శ్రీనివాస్ గారు అధ్యక్షులు, రవి, అదేవిధంగా ఇక్కడ రమణమ్మ, అంటే కమిటీ మెంబర్స్ అందరి పేరు చెప్పాలంటే కుదరదు, భాషాభాయ్ ముందే ఉన్నారు అందరు. మేము పనిచేస్తాం, మాకు పేరు అవసరం లేదని నాగరాజు, చాలామంది ఉన్నారు ఇక్కడ, మోక్షుకున్న అంకయ్య గారు, అందరికీ కూడా మన బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మొత్తం 3 రోజుల నుంచి చాలా కష్టపడి బాగా చెమటొచ్చి ఏమనుకోకుండా ఈ రైతులు 1 గంట అయినా కానీ వర్క్ చేసినందుకు అందరికీ భక్తి కట్టించి మాట్లాడాలి అంటే ఏమనేది అర్థం కావట్లా. ఆల్రెడీ వెనక పెంచి వాళ్ళు కాస్త బాధ చేస్తూనే ఉన్నారు చప్పట్లతోటి. కానీ ఇందాక మీరు రాసిన వ్యాస రచనలు కానీ వీటన్నిటిలో శర్మగారు చెప్పిన తర్వాత నాకేమనిపించింది అని అంటే, మీ వయసులో నేనున్నప్పుడు కూడా ఇంతకంటే గట్టిగా మాట్లాడాము, ఇంతకంటే గట్టిగా రాసాము, ఇంతకంటే గట్టిగా ప్రశ్నించాము. 2000 సంవత్సరాల వరకు ఇజ్రాయేల్ అనే దేశం తెలియదు. యేసు అనే వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేశారు. 5000 సంవత్సరాల క్రితం చైనా దేశం తెలియదు. మన బోధి ధర్ముడు మాత్రమే ప్రపంచానికి తెలియజేశారు. మరి మన భారతదేశం యొక్క వయసు ఎంత? శతమానం భవతి శతాయ పురుషశ్చ